Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi Padayatra Kharchu Evaridi Amaravathi Raitulu, Nyayasthanam Nunchi, Devasthanam Varaku Chepattina Maha Padayatraku Sambandhinchi, Rojuku Kotta Vivadam Terapaiki Vastondi, Nyayasthanam Konni Sharatulu Vidhinchi, Maha Padayatraku Anumatinichina Vishayam Viditame. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఈ పాదయాత్రకు అనుమతినివ్వలేదు. కోర్టు పెట్టిన షరతుల్ని అమరావతి పరిరక్షణ సమితి తూచా తప్పకుండా పాటించాల్సింది. అయితే ఆ షరతుల్ని ఉల్లంఘించి అధిక సంఖ్యలో జనం ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారన్నది పోలీసుల వెర్షన్. పాదయాత్ర చేస్తున్నది కొంతమందేనని, ఆ పాదయాత్రకు సంఘీభావంగా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారన్నది అమరావతి పరిరక్షణ సమితి వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా అసలు ఇంత ఖరీదైన పాదయాత్రకు నిధులు ఎలా వస్తున్నాయి అన్నది ఇంకో ప్రశ్న. 150 మందికి పైగా రైతులు పాదయాత్ర చేస్తున్నారు. వారికి వసతి సౌకర్యం వంటివి అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎంతమంది విరాళాలు ఇస్తున్నా ఆ విరాళాలు నిజమైనవేనా, ఎవరైనా తెర వెనకాల స్పాన్సర్ చేస్తున్నారా అన్న దిశగా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇందులో అనుమానమేమీ లేదు. పూర్తిగా టీడీపీనే ఈ యాత్ర కోసం ఖర్చు చేస్తోందన్న వాదనలు లేకపోలేదు. కాగా పాదయాత్రలో పాల్గొంటున్న వారికి సంబంధించి కూపీలాగుతున్న నెటిజన్లు, కోట్లకు అధిపతులైన వారు పేద రైతుల ముసుగులో పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారంటూ గాలి తీసేస్తున్నారు. ఒకటి మాత్రం నిజం, అమరావతి పేరుతో అక్కడి రైతులకు అన్యాయం జరిగింది. చంద్రబాబు హయాంలో మొదలైన ఈ అన్యాయం అలా అలా కొనసాగుతూనే ఉంది. వారిని కొన్ని రాజకీయ శక్తులు తమ అవసరానికి వాడుకుంటున్నాయి.